హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ భావన ఇవాళ వ్లాగ్ ఏమంటే అండర్గ్రౌండ్ స్టేషన్స్ అండర్గ్రౌండ్ ట్రైన్స్ గురించి చూపిస్తాను అండ్ ఇదేమంటే మేము క్రాలీకి వెళ్ళే రోజు అనమాట లాస్ట్ డే మా అక్క వాళ్ళ ఇంట్లో సో ఇప్పుడైతే వ్లాగ్లోకి ఎంటర్ అయిపోదాం ఇక్కడ ఏమంటే బాహు మా పెద్దమ్మకి అంతా వాళ్ళ స్కూల్ గురించి వాళ్ళ ఫ్రెండ్స్ టీచర్స్ గురించి చెప్తా ఉన్నాడు బ్లాక్ కాఫీ నేను బ్లాక్ కాఫీ తాగుతాను మార్నింగ్ సో బ్లాక్ కాఫీ చేసుకున్నాం అండ్ మాకు వచ్చి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారన్నమాట బ్రేక్ఫాస్ట్కి మేము ఏమేమి తిన్నాము అంటే ఇడ్లీ పిండి ఉండింది సో దానికి కొంచెం పొంగనాలు లాగా చేసింది మా అక్క అండ్ నేను పొంగల్ అడిగానని పొంగల్ చేసింది మా పెద్దనాన్న వచ్చి కారం ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు అండ్ ఇంకొంచెం రైస్ ఉండింది నైట్ రైస్ దానికి ఇట్లా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ లాగా చేశారన్నమాట ఇలా వాళ్ళ ముగ్గురు బిజీగా ఉన్నారు ఇక్కడేమో వీళ్ళిద్దరు ఆడుకునేకి వచ్చారు అండ్ వీళ్ళిద్దరు ఏమంటే మా బావ మా హస్బెండ్ ఈ రూమ్లో హాల్లో టీవీ చూస్తూ ఉన్నారు ఈ టీవీ కాదు అది ప్రొజెక్టర్ స్క్రీన్ హోమ్ థియేటర్ అన్నమాట టీవీ లేదు దీన్ని ఈ స్క్రీన్లోనే చూస్తారు ప్రొజెక్టర్ యూజ్ చేసే చూస్తారనమాట వాళ్ళు సో అలా మార్నింగ్ అంతా అట్లా అలా అలా గడిపేశాము బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతా ఉంది ఒక్కొక్కరుగా ఫ్రెష్ అవుతా ఉన్నాము ఇంకా మేము స్టార్ట్ అవ్వాలి ఇది కొటేషన్ బాగా నచ్చింది లివ్ ఎవ్రీ మూమెంట్ లవ్ ఎవ్రీ డే లవ్ బియాండ్ చాలా బాగుండింది అందుకనేసి అది వీడియో తీశాను జస్ట్ సో ఇంకా వాళ్ళిద్దరు ఎక్కడో బయట వెళ్ళాలి అనుకున్నారు సో ఫస్ట్ వాళ్ళిద్దరు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ వచ్చి మా పెద్దనాన్న కారం అయితే రెడీ చేసాడు ఇప్పుడు మేము తింటున్నాము ఇది నా బ్రేక్ఫాస్ట్ ప్లేట్ ఇక్కడ మా వాడు అలిగి ఉన్నాడు వాడికి నచ్చదు ఇవి ఏవి నచ్చవు అక్కడ చేసినవి వాడికి ఇడ్లీ వైట్ చట్నీ అవి ఉంటే చాలు ఇది రోస్ మిల్క్ ఇంకో ట్రిప్ లాస్ట్ ట్రిప్ పొంగనాలు అయితే రెడీ అయిపోయినా ఇంకా మా అక్క రియాన్కి తినిపిస్తూ ఉన్నది సో నేను వచ్చాను స్టవ్ దగ్గరికి అండ్ ఇది తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మా అక్క కామధేను అని ఈ జున్ను పౌడర్ తెచ్చింది ఇండియా నుంచే తెచ్చింది ఇక్కడ కూడా దొరుకుతుంది అని చెప్పింది కానీ బట్ నాకు తెలియదు ఇండియన్ స్టోర్స్లో ట్రై చేయాలి ఈ ప్యాకెట్ అయితే ఇండియా నుంచి తీసుకొచ్చింది ఆ హోల్ ప్యాకెట్కి నేను హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను సో జున్ను అయితే రెడీ చేద్దామని స్టార్ట్ చేశాను హాఫ్ లీటర్ మిల్క్ షుగర్ యాక్చువల్గా నాకు తెలీదు చేయడం జున్ను దాని మీద ఇన్స్ట్రక్షన్స్ చూసి చేశానన్నమాట సో షుగర్ మనకి ఎంత కావాలో అంత లేదా బెల్లం కావాలన్నా బెల్లం యాడ్ చేసుకోవచ్చు నేను హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను నేను ఎగ్జాక్ట్గా తీసుకోలేదు కొంచెం అప్రాక్సిలీ హాఫ్ లీటర్ అన్నట్టు తీసుకున్నాను ఆల్మోస్ట్ ప్యాకెట్ అయితే ఫుల్ వేయలేదు కానీ ముక్కాలు భాగం పౌడర్ అయితే వేసుకునేసాను అండ్ షుగర్ వేసుకొని ఇలా మిల్క్లో బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ అనేది బాగా కరిగిపోవాలన్నమాట దాని తర్వాత ఈ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఏ ఉండలు చుట్టకుండా ఐ మీన్ లంప్స్ ఏం లేకుండా బాగా మిక్స్ అవ్వాలన్నమాట సో అంతవరకు బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకోండి ఉండలు అనేది కట్టవు సో కొంచెం కొంచెం వేసుకోండి ఇవి యాక్చువల్గా దాని డైరెక్షన్స్ బ్యాక్ సైడ్ ఉంది ఆ ప్యాకెట్ మీద అది చూసినా తెలిసిపోతుంది బట్ జనరల్గా చెప్తున్నాను ఇలాచి పౌడర్ అండి ఇది ఇలాచి పౌడర్ అలా లైట్గా స్ప్రింకిల్ చేసుకోండి మీ ఫ్లేవర్ బట్టి అండ్ నెక్స్ట్ ఏమంటే ఫస్ట్ దాన్ని అట్లా బాగా రెడీ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో వాటర్ తీసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత దాన్ని మిక్స్ చేసుకున్న మిల్క్ మిక్చర్ని దాంట్లో పెట్టాలన్నమాట లైక్ మనము ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ కూడా తీసుకోవచ్చు ఇడ్లీ కుక్కర్ లేదు కాబట్టి దాంట్లో తీసుకున్నాం మేము అది కుక్ అయ్యేంత వరకు చూడాలన్నమాట ఇది వచ్చి మా అక్క వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్ బ్యాక్ యార్డ్ వీళ్ళు బయట వెళ్తారు అని చెప్పారు కదా మా బావ మా హస్బెండ్ సో మా అక్క వాళ్ళకి సైకిల్స్ ఉన్నాయి సో సైకిల్లో వెళ్ళేకి తీసుకున్నారు సో మా హస్బెండ్ సైకిల్ కోసం స్ట్రగుల్ అవుతూ ఉన్నాడు అక్కడ బయటకు తీసేకి సో ఇది కిచెన్లో నుంచి డోర్ ఉంటుంది బ్యాక్ యార్డ్కి గార్డెన్ లాగా అన్నమాట
సో ఇంకా బయట వెళ్తున్నారు వాళ్ళు, వాళ్ళిద్దరు వెళ్ళాలి అనేసి వెళ్తున్నారు సమ్ సూపర్ మార్కెట్కి. ఎక్కడికో తెలీదు, సండే కదా, నెక్స్ట్ టైం మండే ఇంకా అన్ని రొటీన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ముందు రోజు అన్ని. అండ్ ఇక్కడ ఏమంటే మా బావ గాలి కొడుతున్నాడు సైకిల్. యాక్చువల్గా ఇక్కడ సైకిల్ షాపులు రిపేర్ షాపులు అట్లా ఏమీ ఉండదు, మనమే రిపేర్ చేసుకోవాలి. అది పంప్, గాలి కొట్టే పంప్ అన్నమాట. మనలాగా ఇండియాలో గాలి తగ్గితే వెంటనే వెళ్ళడం, సైకిల్ గాలి కొట్టించుకోవడం అట్లా ఏమీ ఉండవు. అది ఎంత పెద్ద రిపేర్ అయినా మనమే చేసుకోవాలన్నమాట, ఇక్కడ ఏమీ ఉండదు అన్నమాట ఇట్లాంటి షాప్స్ అన్నీ. సో అదేమో సమ్ ప్రాబ్లం ఉంది సైకిల్కి, అందుకు చెక్ చేయడానికి గాలి లీక్ అవుతుంది అనేసి ఇంకా మా బావ లోపలికి వెళ్ళాడు. ఈ లోపల మేమంటే నేను మా హస్బెండ్ చాలా రోజులు అయింది సైకిల్ తొక్కి అనేసి ఊరికే మేము జస్ట్ రౌండ్స్ వేసుకుంటా ఉన్నాము. ఇక్కడ ఏదో వర్క్ జరుగుతుంది, అదే వాటర్ అంతా లీక్ అయి ఉండింది. నార్మల్గా అయితే నీట్గా మెయింటైన్ చేస్తారు, ఇదంతా గేటెడ్ కమ్యూనిటీ. ఇది వచ్చి ఫుట్బాల్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్ అన్నమాట. ఇలా ఉంటుంది వాళ్ళవి కమ్యూనిటీస్. ఇంకా మా బావాళ్ళు వచ్చి టైం పడుతుందని ఇంకా నేను సైకిల్ దొక్కుతా ఉన్నా. చాలా రోజులైంది, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు సైకిల్ యూజ్ చేశాను, సెకండ్ ఇయర్లో బైక్ కొనేసినాను. అండ్ ఇక్కడ జున్ను అయితే రెడీ అయిపోయింది. ఒక ఇది ఎట్లా 15 to 20 minutes తీసుకునింది అన్నమాట బాగా ప్రాపర్ జున్ను అవ్వడానికి. సో జున్ను అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ ఏమంటే ట్యూబ్ ప్రాబ్లం అయిందంట. సో మా బావ రిపేర్ చేస్తూ ఉన్నాడు. మోస్ట్లీ సైకిల్స్ ఉన్నాయి అంటే వాళ్ళకి అన్నీ తెలిసి ఉండాలి రిపేర్ చేసుకోవడము, తెలియకపోతే యూట్యూబ్లలో చూసుకొని చేసుకోవాల్సిందే తప్పదు. షాప్స్ ఒకవేళ ఉన్నా కూడా కాస్ట్ అన్నమాట, చాలా ఎక్స్పెన్సివ్. చిన్న రిపేర్కైనా కూడా ఎక్కువ రేటు ఉంటుంది, కాస్ట్ ఎక్కువ. సో మోస్ట్లీ అందరూ ఇంట్లోనే చేసుకుంటారు. సో ఇక్కడ ఇది స్ట్రగుల్స్ అన్నమాట. యూకే అంటాము కానీ, ఐ మీన్ వేరే కంట్రీస్ అంటాం కానీ, మన ఇండియాలో ఉన్నంత ఫ్లెక్సిబిలిటీగా అయితే ఉండదు అని మేము ఫీల్ అవుతాము. లైక్ హాస్పిటల్స్ది కానీ అండ్ ఇలాంటి రిపేర్స్ చిన్న చిన్నవన్నీ అన్నమాట. నేనైతే మెయిన్గా షార్ట్ ఈట్స్ చాలా మిస్ అవుతాను స్నాక్స్ టైము. మా మమ్మీ దగ్గర ఉంటే షాప్లో ఫుల్ తింటాము, అది చాలా మిస్ అవుతాను నేను. ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి వేరే కంట్రీస్లో. ఇది వచ్చి తులసి చెట్టు, ఎండిపోయిందంట సో ఎండకు పెడుతుంది. ఇంకా చలికాలం అంటే చెట్లు అస్సలు బతకవు. అండ్ ఈ టూల్స్ ఇలాంటివన్నీ మనకి ఇక్కడ షాప్స్లోనే దొరుకుతాయి. సో టూల్స్ అన్నీ ఈజీగా కొనుక్కొని మనం రిపేర్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు జున్ను అయితే తినేకి అందరం షేర్ చేసుకుంటాం, కొంచెమే చేశాను. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ అంటే ఈ క్లీనింగ్ అనేది కూడా చాలా డిఫికల్ట్ ఇక్కడ. అంటే మనకి ఇండియాలో ఏమంటే మెయిడ్స్ అనే ఒక కాన్సెప్ట్ అయితే ఉంటుంది. మెయిడ్స్ అయితే ఈజీగా దొరుకుతారు, డబ్బులు ఇస్తే వచ్చి పని చేసి వెళ్ళిపోతారు. ఇక్కడ అలా కాదు. ఈవెన్ మనకి ఇండియాలో టాయిలెట్స్ క్లీన్ చేయడానికి కూడా మనుషులు వస్తారు, బట్ ఇక్కడ కాదు. ఇక్కడ మన పనులు మనమే చేసుకోవాలి, ఏది వచ్చినా మనమే చేసుకోవాలన్నమాట, ఎవరు హెల్పింగ్ అనేది ఉండదు ఇక్కడ. ఇప్పుడైతే మేము స్టేషన్కి వచ్చేసాము, రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఇంకా స్టార్ట్ అయిపోయాము ఈవినింగ్ లైక్ 6:30 ఆ టైం స్టార్ట్ అయ్యాము. అండ్ ఎనీ ఎట్లయినా కూడా ఇండియా అంటే మన మిత్స్ అనేది ఫాలో అవుతాం కదా. సో సండే రావు కాలం ఆఫ్టర్ 6:30 స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇక్కడ మా అక్క వాళ్ళ దగ్గర నుంచి నెక్స్ట్ 2 stops తర్వాత అండర్గ్రౌండ్ ట్రైన్ తీసుకోవాలి మేము లండన్కి వెళ్ళాలంటే. మా ప్లేస్కి వెళ్ళాలంటే కంపల్సరీ లండన్ నుంచి ట్రైన్ తీసుకోవాలి. సో లండన్కి వెళ్ళాలి అంటే మా అక్క వాళ్ళ ప్లేస్ నుంచి అండర్గ్రౌండ్ ట్రైన్స్ తీసుకోవాలి. అండర్గ్రౌండ్ ట్రైన్స్ ఇలా ఉంటాయి ఇక్కడ, నార్మల్ కంపేర్ టు మెట్రో ట్రైన్స్ అంటే లైక్ 3-seater, 4-seater అలా ఉంటుంది. ఇక్కడ ఏమంటే ఈ ట్రైన్స్ అంతా స్ట్రైట్గా ఉంటుంది, మోస్ట్లీ స్టాండింగ్లోనే ఉంటారన్నమాట, సీట్స్ అనేది తక్కువ. ఎందుకంటే త్వరగా వెళ్ళిపోతుంది, సో ఈ దగ్గర దగ్గరే ఉంటే స్టాప్స్ ఫాస్ట్గా రీచ్ అయిపోతాం డెస్టినేషన్. అండ్ అండర్గ్రౌండ్ స్టేషన్స్కి ఇంతెంత పెద్ద ఎస్కలేటర్స్, మినిమం అంటూ 3 escalators అన్న ఉంటుంది లండన్ స్టేషన్లో. అండ్ ఇంకా లండన్ అనే కాదు కానీ ఇంకా కొన్ని ప్లేసెస్లో సేమ్ ఇంత కిందకే వెళ్ళాల్సి వస్తుంది. అండర్గ్రౌండ్ అనేది చాలా డౌన్లో ఉంటాయి ట్రైన్స్, కొన్ని అయితే నార్మల్గానే ఉంటుంది. కానీ లండన్లో ఈ మేము ఫేస్ చేసింది, ఈ లండన్లో అయితే 3 escalators ఎక్కాము ఇంత పెద్దవి. సో ఇలా ఉంటుంది అన్నమాట అండర్గ్రౌండ్ స్టేషన్స్, అండర్గ్రౌండ్ ట్రైన్స్.
ఇక్కడ నుంచి ఇప్పుడు ఇదైతే లండన్ స్టేషన్. సో లండన్ స్టేషన్ నుంచి ఇంకా మామూలు నార్మల్ అన్నమాట, మా ప్లేస్కి క్రాలీకి వెళ్ళడానికి నార్మల్ ట్రైన్స్ తీసుకోవాలి. సో ఇంకా ఆల్రెడీ న్యూ ఇయర్ వ్లాగ్లో చూసుంటారు లండన్ స్టేషన్ అంతా చూపించాను. ఒకవేళ చూడకుండా ఉంటే నా న్యూ ఛానల్కి వెళ్ళి న్యూ ఇయర్ వ్లాగ్ అనుకుంటాను, న్యూ ఇయర్ వ్లాగ్లో చూడొచ్చు లండన్ స్టేషన్ గురించి. అండ్ ఇలా ఉంటాయి యూకేలో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని కొన్ని లైఫ్ స్టైల్స్ అనేది. ఇది ఎలా అంటే మొత్తం ఇండిపెండెంట్గా ఉంటుంది ఇక్కడ వెన్ కంపేర్ టు ఇండియా. సో నేనైతే ఇండియాని చాలా మిస్ అవుతాను. యాక్చువల్గా ఈ 2 ఇయర్స్ కరోనా వల్ల ఇంకా హోమ్ టౌన్లోనే ఉన్నాము. సో అప్పుడు ఇంకా ఎఫెక్షన్స్ అనేది, రిలేషన్ అనేది ఇంకా చాలా స్ట్రాంగ్ అయిపోయినాయి రిలేటివ్స్తో కానీ అందరితో. నేనైతే బాగా ఎంజాయ్ చేసింది అంటే మా చెల్లెలతో అండ్ నా కోసిస్టర్ అంటే మా హస్బెండ్ వాళ్ళ అన్న వాళ్ళ ఫ్యామిలీతో, పిల్లల్ని కానీ అందరినీ మిస్ అవుతాను నేను. అండ్ మోస్ట్లీ మా ఇంట్లో మా మమ్మీ మా డాడీ అందరు, అది అఫ్కోర్స్ ఆబ్వియస్లీ మిస్ అవుతాము, బట్ ఇంకా తప్పదు కదా, లైఫ్ హ్యాస్ టు లీడ్ మన ఫ్యూచర్, మన పిల్లల ఫ్యూచర్ బాగుండాలి అంటే ఇలాంటివన్నీ తప్పదు. వేరే ప్లేసెస్కి రావాలి, వర్క్స్ అనేది చేసుకోవాలి. సో ఎలా ఉన్నా ఏమైనా ఎట్లా ఉన్నా ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి అని మాత్రం అనుకోవాలి. ఎటువంటి సిచ్యువేషన్ అయినా హ్యాపీగా ఫేస్ చేయాలి, లైఫ్ని ఎంజాయ్ చేయాలి అంతే. చాలా చాలా చిన్న లైఫ్స్ మనది, చాలా చిన్న టైమ్. ఇప్పుడుండే పరిస్థితులకైతే ఇంకా లైఫ్ టైం స్పాన్ అనేది చాలా చిన్నది. సో ఎంజాయ్ యువర్ లైఫ్, బీ హ్యాపీ, కీప్ స్మైలింగ్. ఇక్కడితో నా వ్లాగ్ అయితే నేను ఎండ్ చేస్తున్నాను. మీకు నా వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ ది ఫర్దర్ నోటిఫికేషన్స్. బాయ్.